करोना पैंडमिक टाइम लो ये गर्भिणी स्त्री अना कूड़ा 12 वारालु अंटे 3 नेल 24 वारालु 28 वारालु 36 वारालु चेकअप अनेदी मिस काकूडदु एंदुकु अनंटे 12 वारालकि एंटी स्कैन अनेदी उंटुंदी దీనికి దీని యొక్క ప్రాముఖ్యత అనేది ఇంతకు ముందే మనము చర్చించుకున్నాము. ఈ యొక్క స్కాన్ లో ఏమన్నా క్రోమోజోమ్స్ ప్రాబ్లం ఉన్నా లేదా ఒకళ్ళ ఇద్దర లోపల బేబీస్ మాయ ఏర్పాటు ఎలా ఉన్నది, హార్ట్ బీట్ ఎలా ఉన్నది, కండిషన్ మదర్ది బేబీది, రక్త పరీక్షలు అన్ని ఈ యొక్క టైం లో ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వాక్సినేషన్ కూడా ఫస్ట్ డోస్ టీటీ అనేది తీసుకోబడుతుంది. అలాగే 22-24 వారాల్లో 5వ నెల స్కాన్ అనేది ఉంటుంది, టిఫా స్కాన్. ఇది కూడా ఏ ఒక్క గర్భిణీ స్త్రీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన స్కాన్ అండ్ చెక్. సో అన్ని అవయవాలు మంచిగా ఉన్నాయా లేదనేది ఈ స్కాన్ కూడా మిస్ కాకూడదు. అలాగే 7వ నెలలో గ్రోత్ అనేది తెలుస్తుంది. ఆ టైంలో కనీసం మినిమం 1 కిలో అనేది బేబీ ఉండాలి అనేది మనం ఎప్పుడు అంటూ ఉంటాం. సో ఆ గ్రోత్ కర్వ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ యొక్క చెకప్ మిస్ కాకూడదు. డెలివరీకి దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉంది ఉమ్మనీరు కదలికలు, సో మినిమం ఈ యొక్క 4 చెకప్స్ మాత్రము ఏ యొక్క గర్భిణీ స్త్రీ ఈ యొక్క కరోనా టైంలో మిస్ కాకూడదు. అయితే మరి గర్భిణీ స్త్రీకి ఒకవేళ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉన్నట్లయితే మరి ఈ స్త్రీ ఈ చెకప్కి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఒకసారి కరోనా ఇన్ఫెక్షన్ అని తెలిసినప్పుడు వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఆ యొక్క హోమ్ ఐసోలేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెకప్కి వెళ్ళవచ్చు. ఒకవేళ ఈ లోపల ఏమన్నా ఇబ్బంది ఉన్నట్టయితే ఫోన్ కాంటాక్ట్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ వారి యొక్క గైనకాలజిస్ట్ని సంప్రదించవచ్చు. లేదు ఒకవేళ 7వ నెల 8వ నెల ఉంది, ఉమ్మనీరు పోతుంది, బీపీ పెరుగుతుంది, లేదా కండిషన్ డిటెరియేట్ అవుతుంది అంటే కొంచెం వర్స్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అప్పుడు తల్లి బేబీ తల్లి యొక్క కండిషన్ ముందు ముఖ్యం. కనుక కరోనాలో ఐసోలేషన్ పీరియడ్లో ఉన్నా కూడా కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే చాలా వరకు మన నిజామాబాద్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా హాస్పిటల్స్ కోవిడ్ కేసెస్ని టేకప్ చేస్తున్నారు కాబట్టి ఏ గర్భిణీ స్త్రీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎమర్జెన్సీ కండిషన్ కానీ సిచ్యువేషన్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. కాకపోతే డాక్టర్ని సంప్రదించే ముందు వాళ్ళు ఫోన్ కాల్ డాక్టర్కి ఇంటిమేట్ చేయాలి, ఇలా కరోనా పాజిటివ్ ఉండి ఐసోలేషన్లో ఉన్నా ఇప్పుడు బీపీ పెరుగుతుంది లేదా ఉమ్మనీరు పోతుంది లేదా బ్లీడింగ్ అవుతుంది, మేము హాస్పిటల్కి వస్తున్నాం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ డాక్టరు హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది వారు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మన అందరి ముఖ్య ఉద్దేశము కరోనాని నివారించటం. సో ఏ ఇన్ఫెక్ట్ పర్సన్ ఉన్నా కూడా ఆ యొక్క పర్సన్తో 10 మంది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనము ఎప్పుడైతే తెలుస్తుందో వారి యాజమాన్యం ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల మనము ఇతరులకి ఈ యొక్క కరోనాని స్ప్రెడ్ చేయకుండా గర్భిణీ స్త్రీకి ప్రాబ్లం ఉన్నప్పుడు సరైన టైంలో సరైన చికిత్స ఇవ్వడానికి డాక్టర్లకు కూడా ఇబ్బంది ఉండదు.